जगन आदेश तो गड़प गड़पक मन प्रभुत्वं कार्यक्रम में पाल्गोंटुन्न अधिकार पार्टी प्रजाप्रतिनिधुलकु प्रजल नुंचि निरसन सेगलु पेरुगुतुन्नायि कोन्नि चोट्ल सोंत पार्टी वारी व्यतिरेकिस्तुंटे मरिकोन्नि चोट्ल राजकीय पार्टीलतो संबंधं लेकुंडा प्रजले तम समस्यलपै निरसन तेलुपुतुन्नारु दींतो आया एम्मेल्येलु तीव्र असहनंतो प्रजलपै आग्रहं व्यक्तं चेस्तुन्नारु मरोवैपु गड़प गड़पकु कार्यक्रमं प्रति ओक्करू तप्पकुंडा चेयालनि सीएम ఆదేశించినా అక్కడక్కడ కొంతమంది పట్టించుకోవడం లేదు గడప గడపు నిర్వహణ తీరు ఎమ్మెల్యేలు పాల్గొనడం వారి పనితీరుపై అదిష్టానం ఆరా తీస్తోంది మరోవైపు పథకాల అమలుపై ప్రజల్లోకి వెళ్లే నేతలకు స్థానిక సమస్యలు మీరు పట్టించుకోరా అంటూ ప్రజలే నాయకులను నిలదీయడంతో గడప గడపుకు కార్యక్రమం ప్రశ్నార్థకంగా మారింది మరి దీనిపై ప్రజలు ఏమనుకుంటున్నారు గడప గడపుకు పనితీరు ఏంటో చూద్దాం నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలకు చుక్కలు కనిపిస్తున్నాయి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కోసం ప్రజల్లోకి వెళ్తున్న ఎమ్మెల్యేలను ప్రజలు అడ్డుకుంటున్నారు ముఖ్యంగా ఉదయగిరి కావలి నియోజకవర్గం ఎమ్మెల్యేలను జనం నిలదీశారు కావలిలో ఓ నీటి సమస్య సుదీర్ఘంగా పరిష్కారం కాకపోవడంతో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో స్థానికులు వాగ్వాదానికి దిగారు ఓ దశలో ఎమ్మెల్యే కూడా సహనం కోల్పోయారు మరోవైపు ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నిర్వహిస్తున్న గడప గడపతో యాత్రలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిలివేటిని తెలుగుదేశం నాయకులు అడ్డుకున్నారు తర్వాత వర్షం బట్టి ముందు రోజులు నడవాలన్నా చిన్నపిల్లలు స్కూల్కి పోవాలన్నా పడి ఇవన్నీ మార్చేస్తున్నాను సార్ నేను మీ గ్రాడ్యుయేట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అందుతుంది నేను నాలుగు వస్తుంది మీరు ఇచ్చే 18 కానీ 5 మాకు నాలుగు వస్తుంది మాకు 5 అందుతుంది వాటి మంచి ఇబ్బంది లేదు మాకు కావాల్సింది जनाल कनबड़ेट मेन नोटिस జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎస్ గడప గడపకు కార్యక్రమం కోసం ప్రజల్లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలకు అక్కడ నిరసన సెగలే తగులుతున్నాయి ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలకు ఇదే పరిస్థితి నెలకొంది అక్కడి పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు నరేష్ ఒకవైపు గడప గడపకు కార్యక్రమం విజయవంతం అవుతోంది ప్రజలు ఆదరిస్తున్నారని ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు చెప్తున్నారు బట్ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ చూస్తే అక్కడ చాలా తేడాగా అనిపిస్తోంది ఈ రోజు ప్రస్తుతం చూసుకుంటే ముగ్గురు ఎమ్మెల్యేలకు నెల్లూరు నియోజకవర్గంకు సంబంధించి పూర్తిగా అక్కడ నిరసన సెగలు కనిపిస్తున్నాయి ఏం చెప్తున్నారు అసలు ఏంటి అక్కడ సమస్యలు ఏంటి ప్రజలు ఏం చెప్తున్నారు ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారు సతీష్ రాష్ట్రవ్యాప్తంగా గడప గడపకు ఈ యొక్క ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి వెళ్ళాలని సూచనల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక ప్రతిష్టాత్మకంగా గడప గడప ప్రోగ్రాంలో ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళ్తున్నటువంటి పరిస్థితిలో నిరసన సెగలు మాత్రం వెల్లువెత్తుతున్న పరిస్థితి కనపడతా ఉంది ఈ నేపథ్యంలో 3 నెలలకు ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడప గడప ప్రోగ్రాం పట్ల రివ్యూ కూడా నిర్వహిస్తున్నారు అటు ఎమ్మెల్యేలు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో ఉంటున్నారా లేదా అనే విషయాన్ని కూడా ఆయన ప్రత్యేకించి కూడా జిల్లాలో
జిల్లాలో ఏ ఎమ్మెల్యేలు గడప గడపకు తిరుగుతున్నారు లేదా లేదా విషయం పట్ల కూడా ఎమ్మెల్యేలతో రివ్యూ కూడా చేస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేల పేర్లు కూడా ఆయన గడప గడప ప్రోగ్రామ్ చేయలేదంటూ కూడా కొంతమంది పేర్లను కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు గడప గడప ప్రోగ్రాంలో తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు స్థానికంగా ఇటు ప్రజల వద్దకు వెళ్తున్న తరుణంలో నిరసన శాఖ మాత్రం వెల్లువెత్తుతుంది. ఉదయగిరి ఎమ్మెల్యే మొదటిగా మనం చూసుకోవచ్చు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ప్రజల వైపు నుంచి కూడా నిరసన శాఖలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు రెండో వారు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈయన కూడా స్థానికంగా ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో వెళ్తున్నటువంటి తరుణంలో అక్కడ నీటి సమస్య పట్ల కొంతమంది మహిళలు కూడా ఆయన నిలదీసినటువంటి పరిస్థితుంది. మరో నియోజకవర్గం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సులూరుపేట నియోజకవర్గం కిలివేటి సంజీవయ్యను కూడా ఇటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా నిలదీశారు. ఓవరాల్గా మనం చూసుకుంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఇటు గడప గడప ప్రోగ్రాం తిరుగుతున్నారు. అక్కడ ఉన్నటువంటి సమస్యల పట్ల కూడా ఎమ్మెల్యేలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రజలు తీవ్ర ఆగ్ర ఆవేశాలకు ఎమ్మెల్యేలను కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు కొంతమంది స్థానికంగా ఇటు నాయకులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతోనే మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి బ్రదర్, ఈరోజు ప్రధానంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గడప గడపకు తిరుగుతున్నారు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పట్ల ఏదైతే వాళ్ళకి కావాల్సినటువంటి నిధులు ఏదైతే అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులను కూడా శాంక్షన్ చేసే క్రమంలో ఈరోజు తిరుగుతూ ఉన్నటువంటి ప్రవేశిస్తుంది, అయితే ప్రజల నుంచి చాలా వ్యతిరేకత వస్తుంది. మీరేమంటారు ఈరోజు సూలూరుపేట నియోజకవర్గం సంబంధించి నాయుడుపేటలో జరుగుతున్నటువంటి ప్రత్యేకించి కూడా చాలామంది అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మీ ఎమ్మెల్యే అని, మీరేమంటారు ఈరోజు? ఈరోజు ముఖ్యంగా ఈ ప్రైమ్ 9 వారికి మంచి ప్రోగ్రామ్ తీసుకున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలని భయపెట్టి బలవంతంగా మీరు వెళ్ళకపోతే మీకు టిక్కెట్లు ఉండవు అని ఒక ఆదేశాలు ఇచ్చి ఈరోజు అయితే ఆయన గడప గడపకు వాళ్ళ ఎమ్మెల్యేని తరుముతున్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఈ నియోజకవర్గం కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, ఒకటే ఒకటి, మీరు పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా వెళ్ళగలిగితే మీకు వాస్తవాలు తెలుస్తాయి. పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని మీరు ఏం చెప్తున్నారు, ఆ గడప గడకపోయి చేయతనిచ్చినామని చెప్తున్నారు అంటే మేము రోజు రోజుకి మీ కూలీ 30 రూపాయలు వస్తుంది, గడప గడపకి మీరు పోయి చెప్పేది చేయతీస్తే 30 రూపాయలు ఇస్తుంది, అమ్మ ఒడిస్తే 40 రూపాయలు వస్తుంది, అంటే రోజు కూలీలు మీరు రోజు కూలీలు ఇస్తున్నాము అని చెప్పి మాట్లాడుతున్నారు. అక్కడ తెలివిగా ఓట్లు వేసిన ప్రజలు ఈ రోడ్డు పరిస్థితి ఏందయ్యా అని మాట్లాడితే మీరు పోలీసులు పంపించి వీళ్ళ పథకాలు ఏందో కనుక్కుంటున్నారు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే పోలీసుల్ని పక్కన పెట్టండి, మీరు నాయకులుగా వెళ్ళండి. మీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా ఒక సచివాలయానికి 20 లక్షలు ఇస్తున్నారని, ఊరికే మీ నాయకుడు మీరు నోటు మాటలు తప్ప ఇంకేమన్నా మీరు 20 లక్షలు ఇచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు నాయుడుపేట పరిస్థితి చూస్తే ప్రత్యేకంగా మనకు అంటున్నాం, ఒక పక్క మీరు అభివృద్ధి అంటే చేయలేదు, మీరు వచ్చిన తర్వాత ఇప్పటికిప్పుడు పరిస్థితులు చూడండి, ఒకసారి రోడ్లకు వెళ్ళి మీరు పైప్ లైన్ అని చెప్పి కాలువలు లోడారు, గ్యాస్ పైప్ అని చెప్పి కాలువలు లోడారు, లోడి పైపులు వేశారు కానీ వాటిని పూడ్చిన పాపన పోలేదు. ఇప్పుడు ఈ రోడ్ల పరిస్థితి చూస్తే గతంలో మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ రోడ్లు బ్రహ్మాండంగా సుందరవనంగా ఈ మున్సిపాలిటీని తయారు చేస్తే ఈరోజు వచ్చి మీరు వాటికి బొక్కలు పెట్టి కాలువలని సాకుతో ఎక్కడికక్కడ డిస్ట్రాయ్ చేశారు. ఇదేనా మీరు తీసుకుంటుండే అభివృద్ధి అంటున్నాను? ఈరోజు మీరు చూశారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆయన అనంతపురం జిల్లాలో రోజు గుడ్ మార్నింగ్ డే గుడ్ మార్నింగ్ అనే ప్రోగ్రాం పెట్టి అక్కడ ఎవరో ఒక పెద్ద ఆయన అభివృద్ధిని గురించి మాట్లాడితే వీళ్ళకి పథకాలు వద్దంటని చెప్పి వెటకాలంగా మాట్లాడుతున్నారు. ఏం పథకాలు మీరు ఇచ్చేది? ఇక్కడ ప్రజలు కోరుకుంటుండే మీ రోజు కూలి 30 రూపాయలు 40 రూపాయలు అది కాదు ప్రజలు కోరుకుంటుండేది, ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటున్నారు, ఈ రాష్ట్రంలో రోడ్లు కోరుకుంటున్నారు, ఈ రాష్ట్రంలో ఈద్ లైట్లు కోరుకుంటున్నారు, ఈ రాష్ట్రంలో కావాల్సిన వ్యవహారాన్ని చూస్తున్నారు తప్ప మీరు ఇచ్చే 30 రూపాయలు కోటి కాదు. ముఖ్యంగా కూడా మీరు ఆలోచించాలి, ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేశారు. మీరు కులం చూడమన్నారు, మతం చూడమన్నారు, ప్రాంతం చూడమన్నారు, మీరు చేసేటివన్నీ కులం చూస్తున్నారు, మతం చూస్తున్నారు, ప్రాంతం చూస్తున్నారు, ఎవరైనా ఎదిరించి మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేపిస్తున్నారు. ఇదేనా మీరు ప్రజాస్వామ్యంగా పాలించేదని అడుగుతున్నాను. మనతో పాటు జనసేనకు సంబంధించినటువంటి ఉయ్యాల ప్రవీణ్ కుమార్ ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడతాం. ఉయ్యాల ప్రవీణ్ కుమార్ గారు, ఈరోజు ప్రధానంగా గడప గడప ప్రోగ్రామ్ ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు, స్థానిక ప్రజల నుంచి నిరసన శాఖలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విధంగా జిల్లాలో ఉన్నటువంటి ఉదయగిరి నియోజకవర్గం కావల్లి సులూరుపేట ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఎమ్మెల్యేలు ఇటు పోలీస్ ప్రొటెక్ట్తో వెళ్తున్నట్టు పరిస్థితి కనపడుతోంది. ఏమంటారు ఈరోజు గడప గడప ప్రోగ్రామ్ ఒకవైపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ఈరోజు మీరేమంటారు చెప్పండి? ఈ గడప గడప కార్యక్రమము వైసీపీ చేపడుతున్నది,
చాలా అద్భుతంగా జరుగుతోందని వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు. కానీ జనసేన పార్టీ తరపు నుంచి మేము కూడా గడప గడప కార్యక్రమం చేస్తున్నాము. గత కొన్ని రోజులుగా ఏ ఒక్క ఇంటిని కదిలించినా, ఏ ఒక్క పబ్లిక్ లో ఏ ఒక్క వ్యక్తిని కదిలించినా మేము ఈ ప్రభుత్వంలో సుఖంగా లేము. ఈ ఎమ్మెల్యే ఏమంటే గడప గడప కార్యక్రమం అని చెప్పి మంది మార్బలంతో చుట్టూ పోలీసులతో వాలంటీర్లు పెట్టుకొని ఏమ్మా మీకు అన్నీ అందాయంటే వాళ్ళని చూడంగానే మాకు భయం వేస్తుంది. మా సమస్యలు మేము ఎలా చెప్పుకోగలము, మా ఇంటి ముందర కాలువ సమస్య మేము ఎలా చెప్పుకోగలము, రోడ్డు సమస్య ఎలా చెప్పుకోగలము, మాకు గవర్నమెంట్ నుంచి పలానా పథకం రాలేదు, మేము ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాం, మేము ఎలా చెప్పుకోగలము. ఆయన మంది మార్బలంతో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆయన ఎంతసేపటికి మన ఎమ్మెల్యే సంజీవ గారు మ్యాటర్ వీక్ పబ్లిసిటీ పీక్ అన్న చందంతో ఈరోజు మన నియోజకవర్గంలో ప్రజల్లో వినిపిస్తోంది. ఎందుకంటే ఆయన వచ్చిన దగ్గర ఈ పూల వర్షాలు, ఈ స్వాగతాలు, హారతులు తప్ప ప్రజల సమస్యలు అయితే తెలుసుకునే పరిస్థితిలో ఈరోజు మన ఎమ్మెల్యే గారు లేరని చెప్పేసి ఆయన ఎంతసేపు పైన చూసుకుంటూ వెళ్తున్నారు. కానీ కింద గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, రెండుసార్లు అతన్ని మన నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. మొదటిసారి ఏమంటే మేము అధికారంలో లేము, మేమేం చేయగలమన్నారు. రెండోసారి భారీ మెజార్టీతో అధికారం అప్పచెప్తే ఆయన ఈసారి మనకు అవకాశం వస్తుందో రాదా అని చెప్పి ప్రజల ధనాన్ని దోచుకోవడం మొదలుపెట్టారు తప్ప ప్రజా సమస్యలను తెలుసుకొని ప్రజలకి మంచి చేసే ఆలోచన మన స్థానిక ఎమ్మెల్యేకి ఏ మూలాన లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఓవరాల్గా చూసుకుంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేలు గడప గడప ప్రోగ్రాంకి వెళ్తున్నారు, ప్రజల వద్దకి వెళ్తున్నటువంటి పరిస్థితిలో ప్రధానంగా ఇటు పోలీస్ ప్రొటెక్ట్తో వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉందని చెప్తున్నారు. మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఏదైతే లేవనెత్తినటువంటి విషయాల పట్ల కూడా పరిష్కార మార్గంలో ముందుకు కొనసాగట్లేదని చెప్పి ఒక ఉద్దేశంతో ప్రజలు ఇటు ఎమ్మెల్యేలు వస్తున్నటువంటి పరిస్థితిలో ఒక్కసారిగా కూడా నిరసన సెగలు మాత్రం వెల్లువెత్తుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల ఇటు వింజమూరు మండలం సంబంధించినటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అంతా కూడా ఆయన నిలదీశారు. గతంలో రెండు పర్యాలు గెలిచావు, మూడో పర్యం గెలిచిన తర్వాత ఈరోజు గడప గడప ప్రోగ్రాం మీరు తిరిగితే తప్ప మళ్ళా టికెట్ ఇవ్వరంటూ వచ్చినటువంటి సూచనల మేరకు ఈరోజు మీరు ప్రజల వద్దకు వస్తున్నారు. సో ఇది కరెక్ట్ కాదంటూ కూడా ప్రజలు ఎమ్మెల్యే నిలదీయడంతో ఒక్కసారిగా కూడా హాట్ టాపిక్ నడిచిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కావలి శాసనసభ్యులు, సూలూరుపేట శాసనసభ్యులు కూడా ప్రజల నుంచి కూడా నిరసన వ్యక్త పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఓవరాల్గా గడప గడప ప్రోగ్రాం గ్రౌండ్ రియాలిటీ మాత్రం ఖచ్చితంగా కూడా మనం చెప్పొచ్చు.